హలో అండి నేను మీ సింధుని వెల్కమ్ బ్యాక్ టు జాస్ హ్యాపీ హోమ్ ఇవాళ వీడియోలో పచ్చిమిర్చి పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇది త్రీ ఫోర్ డేస్ వరకు నిల్వ ఉంటుంది అది కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి దానికోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని హీట్ చేసుకోండి ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి సిమ్లోనే ఇది కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలండి పచ్చిమిర్చిని సన్నగా హా మధ్యలోకి కట్ చేసి మధ్యలోకి హాఫ్కి కట్ చేసిన తర్వాత దీనిని పచ్చిమిర్చి వేసిన వెంటనే మూత పెట్టాలి ఒక టూ మినిట్స్ పాటు లేదంటే అవి చిట్టుపట్టమన్నప్పుడు మనకి చేతుల మీద పడి కాలే అవకాశం ఉంటుంది సో మీరు పచ్చిమిర్చిని వేయగానే మూత పెట్టేసేయండి ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక పెద్ద ఆనియాన్ని ఇలా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు సిమ్లో ఫ్రై చేయండి ఇలా ఆనియన్ అంతా బాగా మరీ బాగా కుక్ అవ్వాల్సినంత అవసరం లేదండి కొంచెం లైట్గా కుక్ అయితే సరిపోతుంది ఆనియన్ అనేది ఆ తర్వాత దీంట్లో ఒక పెద్ద టమాటాని కూడా ముక్కలుగా కట్ చేసి ఇందులో యాడ్ చేయండి ఇది ఇది కూడా ఒకసారి బాగా కలిపేసి ఇందులో కొంచెం చింతపండును కూడా వేసేయండి టమాటాలతో పాటే ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసి సిమ్లో టమాటాలు అనేటివి కొంచెం మగ్గేంత వరకు సిమ్లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి ఇలా టమాటాలు మగ్గిన తర్వాత దీంట్లో లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు కొంచెం ఎల్జీ ఇంగువని యాడ్ చేయాలండి ఇంగువ వేయడం వల్ల పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది ఇంగువ ఉంటే మాత్రం అసలు స్కిప్ చేయొద్దు ఇష్టం ఇంగువ స్మెల్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఏం పర్వాలేదు కానీ ఉండి ఇష్టపడే వాళ్ళు మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి ఆ తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఇప్పుడు కంప్లీట్గా చల్లారనివ్వాలి ఇది ఇప్పుడు కంప్లీట్గా చల్లారిపోయిందండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇప్పుడు ఇందులో రుచికి సరిపడే ఉప్పును కూడా వేసి మా కొంచెం వాటర్ అవసరం అవుతాయి కొంచెం వాటర్ని అవసరమైనంత వరకే కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా కచ్చా పచ్చగా ఉండాలని మరి మెత్తటి పేస్ట్ లాగా ఉండకూడదు నేను మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా మీరు పచ్చడిని గ్రైండ్ చేసుకున్నట్లయితే సూపర్ టేస్టీ పచ్చిమిర్చి పచ్చడి రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో కలుపుకొని ఆమ్లెట్ వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ట్రై చేస్తే కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి